శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టామని అగంతకుడు ఎయిర్పోర్ట్ కు కాల్ చేశాడు. దీంతో ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్పోర్ట్ లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. చివరకు బెదిరింపు కాల్ చేసిన ప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని తేల్చారు పోలీసులు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సంచిరాని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మరికొద్ది సేపట్లో పెళ్లిచేస్తామంటూ ఒక ఆగంతకుడు జిఎంఆర్ కాల్ సెంటర్ కి ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన టీఎస్ఎఫ్ అదేవిధంగా ఎయిర్పోర్ట్ పోలీసులు కూడా నిశ్చితంగా తనిఖీ చేశారు. అయితే ఫేక్ కాల్ గా ధృవీకరించారు. ప్రసాద్ అనే యొక్క ఆగంతకుడు ఫోన్ చేసినట్టుగా ఇటు పోలీసులు కూడా కనుగొనింది. సుమారుగా అరగంట పాటు ఫేక్ కాల్ తో కూడా ఇటు టీఎస్ఎఫ్ సిబ్బంది స్థానిక పోలీసులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తనిఖీలు చేశారు. ఆ తర్వాత ప్రసాద్ అనే ఒక ఆగంతకుడు ఫేక్ కాల్ చేసినట్టు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యంగా రైల్వే స్టేషన్ తో పాటు ఇలాంటి జనసామర్థ్యం ఎక్కువగా ఉండే సంబంధించిన వాటి మీద ఈ ఆకతాయిలు ఫేక్ కాల్ చేస్తూ బాంబు పెట్టామంటూ కూడా బెదిరింపులు గురి చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి గతంలో సికింద్రాబాద్ స్టేషన్ ఇలాంటి ఘటన చోటు చేసుకున్న కూడా గంట వ్యవధిలోనే ఆ ఆగంతకుడిని కూడా పట్టుకోవడం జరిగింది. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించి ఫేక్ కాల్ చేసిన ప్రసాద్ యువకుడిని కూడా పట్టుకున్న వచ్చింది. ప్రసాద్ ని హైదరాబాద్ సిటీ సరౌండింగ్ లోనే గుర్తించినట్టుగా ప్రసాద్ కి సమాచారం, కానీ ఎక్కడ అతన్ని అదుపులో తీసుకున్న విషయం మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఝాన్సీ రాణి, అలాగే కిరణ్, ప్రసాద్ అనే వ్యక్తిపై ఏ కేసు నమోదు చేసే అవకాశం ఉంది? ప్రసాద్కైతే ఇటు ఎందుకంటే బాంబు బెదిరింపు కాల్ చేశాడు కాబట్టి అతని మీద పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేసే అవకాశం మీద కనిపిస్తుంది. సీరియస్ గా మరొకరు ఇలాంటి ఫేక్ కాల్ చేసి భయాందోళన గురి చేసే అవకాశం ఉండకుండా ఉండేందుకు వాళ్ళకి కొంత కఠినంగా శిక్షణ విధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఝాన్సీ రాణి, అలాగే కిరణ్, ఇప్పుడు జరిగినటువంటి ఫేక్ కాల్ ద్వారా అలర్ట్ ప్రకటించారు అక్కడ పోలీసులు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా పటిష్టమైన భద్రత ఉంటుంది. ప్రయాణికులు లోపలికి వెళ్లే చెకింగ్ తో పాటు అక్కడికి ఇన్ అవుట్ సంబంధించిన వ్యవస్థలు కూడా చాలా భద్రత చర్యలు కూడా తీసుకుంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చే ప్రతి వాహన ప్రయాణికుడి సంబంధించి కూడా నిఘా ఉంటుంది కాబట్టి నిమిషాల వ్యవధిలో కూడా అక్కడ ఏం జరిగినా కూడా పసిగట్టే వ్యవస్థ అనేది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉంది కాబట్టి ఇలాంటి పేకాల్స్ వచ్చినా కానీ వాటి పటిష్టంగా ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతం కూడా పటిష్ట భద్రత ఉంటున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఝాన్సీ రాణి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.